ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కలిసి రాలేదట గతంలో రెండు సార్లు హస్తం గుర్తు అచ్చిరాక పరాజయం పాలయ్యారట ఇక మూడోసారి ముచ్చటగా ఓటమి పాలు కాకుండా ముందే జాగ్రత్త పడుతున్నారట కలిసి రాని కాంగ్రెస్ ను వదిలేసి బీజేపీ గూటికి చేరారు ఇంతకీ ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కాంగ్రెస్ లో లేదేంటి బీజేపీలో ఉన్నదేంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూనా శ్రీశైలం గౌడ్ ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి కాషాయ సేనలో చేరిపోయారు తెలంగాణలో ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీ హైకమాండ్ దగ్గర మంచి పలుకుబడి సంపాదించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని శాసించే స్థాయిలో పనిచేశారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గట్టి పట్టున్న నాయకుడిగా కూన శ్రీశైలం గౌడ్కు పేరుంది కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు ఈ ఇద్దరు నేతలకు కాంగ్రెస్ పార్టీలో పరిణామాలన్నీ అనుకూలించిన ఒకే ఒక్క కారణంతో బీజేపీ కండువా కప్పుకున్నారు నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహేశ్వర్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయం సాధించారు ఆ తరువాత కాంగ్రెస్ లో కలిసిపోయారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి మూడో స్థానానికి పడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు కాంగ్రెస్ లో పరిణామాలు అనుకూలంగా ఉన్నప్పటికీ హస్తం గుర్తు తనకు అచ్చిరాదని భావించారు ఎమ్మెల్యేగా గెలవాలంటే మరో గుర్తుపై పోటీ చేయాలని కమలంగూటికి చేరుకున్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన కూన శ్రీశైలం గౌడ్ రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించి కాంగ్రెస్ లో కలిసిపోయారు ఆ తరువాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి రెండు వేల ఇరవై మూడులో లో పరాజయం రిపీట్ కాకుండా కలిసిరాని చెయ్యి గుర్తుకు హ్యాండ్ ఇచ్చారు హైదరాబాద్ నగర శివారులో బీజేపీకి పట్టుండటంతో కాషాయ కండువా కప్పుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి శ్రీశైలం గౌడ్ సిద్ధమవుతున్నారు హస్తం గుర్తు కలిసి రాలేదని కాషాయ పార్టీలో చేరారు మరి కమలం గుర్తు కలిసి వస్తుందా మాజీలు అన్న పేరు పోగొట్టుకుని అధ్యక్ష అని పిలిచే అదృష్టాన్ని దక్కించుకుంటారా వీరిద్దరి పేట్ ఎలా ఉందో తెలియాలంటే నాలుగు నెలలు ఆగాల్సిందే